అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే డిగ్రీ థర్డ్ సెమిస్టర్ చదువుతున్నారో వాళ్ళకి సంబంధించిన ఇంగ్లీష్ సిలబస్ ఆంధ్రప్రదేశ్లోని అన్ని యూనివర్సిటీలకు కూడా సేమే. ఇక్కడ మీకు ఈ ప్లేలిస్ట్లో ప్రతి టాపిక్ కూడా కవర్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు గనక ఈ డిస్క్రిప్షన్లో ఈ లింక్ పొందడం కష్టం అని భావిస్తే లేదా యాక్సెస్ చేయలేకపోతే కామెంట్ సెక్షన్లో లింక్ పంపగలరంటే నేను లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో యూనిట్ 3 ఫస్ట్ టాపిక్ ఏంటంటే నెల్సన్ మండేలాస్ ఇంటర్వ్యూ విత్ ల్యారీ కింగ్. ల్యారీ కింగ్ అనే వ్యక్తి ఒక ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, ఇంటర్వ్యూలు చేసే వ్యక్తి ల్యారీ కింగ్ ఒక ఛానల్లో ఆయన నెల్సన్ మండేలా గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ యొక్క సారాంశమే మనం ఇప్పుడు చూడబోతున్నాం. యాక్చువల్గా అసలు ఏంటి, ఏం జరిగింది అంటే నెల్సన్ మండేలా గారు సౌత్ ఆఫ్రికాలో ఒక ఫ్రీడమ్ ఫైటర్. అసలు ఏం జరిగింది, సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రాంతంలో బంగారు గనులు పడ్డాయండి. బంగారు గనులు అనేవి కనుగొనబడ్డాయి. దాంతో ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళే యాక్చువల్గా ఆ టెక్నాలజీలో ఆ రోజుల్లో వాళ్లే కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తవ్వుకొని పార్లు అన్నీ పట్టుకొని సౌత్ ఆఫ్రికాకి చేరిపోయారు. ఎంతలా అంటే తర్వాత కాలంలో 114 మంది వాళ్లే ఉండే రకంగా వీళ్ళంతా తవ్వుకోవడం, తర్వాత ఆ యొక్క బంగారం మొత్తాన్ని కూడా బ్రిటన్కి తరలించుకుపోవడం, ఈ విధంగా చేస్తూ సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా తెల్లవాళ్లే ఉండిపోయారు. అన్నీ కూడా ఈ 14 మంది ఎవరైతే ఉన్నారో 114 మంది వాళ్ళకి అన్ని రకాల హక్కులు అనేవి ఇవ్వబడ్డాయి. మనం చూసుకుంటే గాంధీ గారిని ఆ బస్ నుంచి తోసేస్తారు, ఇట్లా జరిగినాయి కదా ఇన్సిడెంట్స్, అవన్నీ కూడా కారణం ఏంటంటే ఓన్లీ వైట్ పీపుల్ సుప్రీమసీ మాత్రమే ఆ సౌత్ ఆఫ్రికాలో ఉండేటట్టుగా ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఈ వ్యవస్థకి పోరాడే ఒక వ్యక్తి దీనికి వ్యతిరేకంగా నిలబడ్డాడనమాట, ఆయనే నెల్సన్ మండేలా గారు అనమాట. ఈ నెల్సన్ మండేలా వాజ్ ఏ సౌత్ ఆఫ్రికన్ యాంటీ అపార్థైడ్ రివల్యూషనరీ. ఇప్పుడు ఈ యొక్క పాఠంలో మనం చెప్పుకోబోయేది ఏంటంటే అసలు నెల్సన్ మండేలా గారిని ఎందుకు అరెస్ట్ చేశారు, తర్వాత జైల్లో ఎలా ఉన్నారు, ఆ తర్వాత జైల్లో విడుదలైన తర్వాత ఆయన జీవితం ఏంటి, ఈ 3 అంశాలు అనేవి ఉంటాయి. ఏంటంటే ఎందుకు జైలుకి వెళ్ళారు, జైల్లో ఏం చేశారు, జైలు నుంచి విడుదల ఏం చేశారు, ఈ 3 మనం డిస్కస్ చేయబోతున్నాం. నెల్సన్ మండేలా వాజ్ ఏ సౌత్ ఆఫ్రికన్ యాంటీ అపార్థైడ్ రివల్యూషనరీ. యాంటీ అపార్థైడ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఏంటంటే జాతి వివక్ష ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఆయన పోరాడాడు. పొలిటికల్ లీడర్ అయ్యాడు, ఆ తర్వాత ఫిలాంథ్రోపిస్ట్ అంటే దాన ధర్మాలు చేసే వ్యక్తి అనమాట. హీ వాజ్ కాల్డ్ ఏ టెర్రరిస్ట్ ఫర్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్. అతను స్వేచ్ఛ కోసం పోరాడాడు కాబట్టి ఇతన్ని దేశద్రోహిగా, తీవ్రవాదిగా, ఉగ్రవాదిగా ముద్రేశారనమాట. హీ హ్యాడ్ స్పెండ్ 26 ఇయర్స్ ఆఫ్ హిజ్ లైఫ్ ఇన్ ప్రిజన్. జైల్లో 26 ఏళ్లు గడిపారు. ల్యారీ కింగ్ ఇంటర్వ్యూడ్ ద లెజెండరీ వరల్డ్ లీడర్ నెల్సన్ మండేలా, ద నోబెల్ ప్రైజ్ విన్నర్. ల్యారీ కింగ్ అనే అతను ఈయన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. తర్వాత ఈయనకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇచ్చారనమాట. యాక్చువల్గా ఏం జరిగిందంటే నెల్సన్ మండేలా జాయింట్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1944 అండ్ వాజ్ ఏ లాయర్ ఫ్రమ్ 1952. అక్కడ నేషనల్ కాంగ్రెస్, మన ఇండియాకి ఎట్లా అయితే కాంగ్రెస్ అనే పార్టీ ఉందో అక్కడ కూడా కాంగ్రెస్ అంటే ఏం లేదు, సమావేశం అవడం అని అర్థం అనమాట. నేషనల్ కాంగ్రెస్, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది 1944. లాయర్గా 1952 నుంచి ఉండడం జరిగింది. అయితే ఈ నేషనల్ కాంగ్రెస్ని 1960లో బ్యాన్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. అంతేకాదు అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించారు. ఈయన కూడా 1962 ఆ టైంలో ఏం చేశారంటే ఈయన మీద కూడా అనేక నేరాలు మోపి టోటల్గా ఈయన్ని ఉరి తీసేయాలని భావించారు. హీ అబ్జెక్టెడ్ అపార్థైడ్ పాలసీ ఇన్ సౌత్ ఆఫ్రికా. జాతి వివక్ష ఏదైతే ఉందో దాన్ని ఆయన ఏం చేశాడంటే వ్యతిరేకంగా పోరాడాడు. ద వైట్స్ హూ వర్ జస్ట్ 14% వాంటెడ్ టు ప్రొటెక్ట్ దేర్ వైట్ సుప్రీమసీ. ప్రతిదీ కూడా తెల్లవాడే గొప్పవాడు అనే రకంగా బస్సులో ప్రయాణించినా కూడా తెల్లవాడికే సీట్లు, మిగతా వాళ్ళంతా కూడా కింద కూర్చోవాల్సి ఉంటుంది. అలానే గాంధీ గారిని కూడా ఫుట్బోర్డ్లో కూర్చోబెట్టారు కదా, ఆ విధంగా అనమాట. సో దే డినైడ్ ఆల్ ద రైట్స్ టు ద బ్లాక్స్. నల్లవారికి ఉండాల్సిన ప్రతి రకమైన జీవించే హక్కును కూడా వాళ్ళు కాలరాశారు. హీ వాజ్ సపోజ్ టు బి పుట్ టు డెత్. వెంటనే ఉరి తీయాల్సింది అతని. బట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ లీడర్స్ ఇంటర్వీన్. అయితే అప్పటికే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. వెంటనే భారతదేశం ఆనాటి
రాష్ట్రపతి కానివ్వండి, తర్వాత వరల్డ్ లీడర్స్ కానివ్వండి, వెంటనే ఇది తప్పు, ఇలా చేయడం అనేది చాలా పెద్ద తప్పు, మీరు చాలా తప్పులు చేశారు, ఇది కూడా ఒక మహా పెద్ద తప్పిదం అయింది మీ ఇష్టం చరిత్రలో అని చెప్పడం జరిగింది. దెన్ హీ వాజ్ ఇంప్రిజన్ ఫర్ లైఫ్. దాంతో అందరి యొక్క ఒత్తిడి వల్ల ఆయన ఏం చేశారంటే యావజ్జీవ కారాగార శిక్షకు పంపించారు. అంటే ఇంకా జీవితాంతం చచ్చిపోయేంత వరకు జైల్లోనే బ్రతకాలి. ఇప్పుడు జైల్లో మండేలా గారు ఏం చేశారు? ఇన్ జైల్ మండేలా డిడ్ స్టోన్ క్రషింగ్, గ్రావెల్ మేకింగ్, డిగ్గింగ్ ఎ క్వారీ ఫర్ రోడ్స్. ఆయన రోడ్లు వేయడానికి రాళ్ళు పగల కొట్టడం మన సినిమాలో చూస్తూనే ఉంటాం, కొండరాళ్ళు పగల కొడుతుంటారు, గ్రావెల్ మేకింగ్ చిన్న చిన్న రాళ్ళు గ్రావెల్ తయారు చేయడం, ఆ తర్వాత డిగ్గింగ్ ఏ క్వారీ, క్వారీని తవ్వి దానికి అంటే రోడ్డు వేయడానికి అవసరమైన పనులన్నీ కూడా ఆయన చేత చేయించారనమాట. క్వారీ అంటే గనులు అలా వస్తాయన్నమాట. ఫ్యూ జైల్ వార్డెన్స్ వర్ అన్కైండ్ డ్యూ టు వైట్ సుప్రీమసీ. ఈ జైల్లో కూడా వార్డెన్స్ ఉంటారు కదా ఈ ఖైదీలను చూసుకోవడానికి, వాళ్ళు కూడా నిర్దయగా వ్యవహరించేవాళ్ళు. మండేలా అండ్ హిజ్ మేట్ సఫర్డ్ ఇన్ జైల్. మండేలా అండ్ వాళ్ళ ఎవరైతే ఉన్నారో సహా వాళ్ళు ఉంటారు కదా మిత్రులు, పనిచేసిన వాళ్ళంతా కూడా చాలా సఫర్ అయ్యారు. దే వర్ అలౌడ్ విజిటర్స్ వన్స్ ఎవ్రీ 6 మంత్స్. 6 నెలలకు ఒక్కసారి మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్ని అలౌ చేసేవాళ్ళు, ఎవరైనా ఒకళ్ళు వచ్చి ఉండొచ్చు ఒక రోజు వరకు. దే పుట్ అప్ హంగర్ స్ట్రైక్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ ఇన్ ద ప్రిజన్. ఇక మండేలా అండ్ వాళ్ళ స్నేహితులందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే సరిగ్గా సరైన భోజనం ఉండట్లేదు, సరైన వసతి ఉండట్లేదని ఏం చేసేవాళ్ళు అంటే నిరాహార దీక్షలు చేపట్టేవాళ్ళు. ఫర్ దిస్ దే వర్ హెరాస్డ్. దానికి కూడా వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని బాగా హెరాస్ చేయడం మొదలుపెట్టారు. మండేలా వాజ్ గివెన్ ఇండివిజువల్ సెల్. తర్వాత కాలంలో మండేలా గారికి సపరేట్గా ఒక సెల్ ఇవ్వడం జరిగింది. హీ రెడ్ బుక్స్ లైక్ వార్ అండ్ పీస్, గ్రేప్స్ ఆఫ్ రాత్ ఇన్ ప్రిజన్. ఈ జైల్లో ప్రిజన్ అన్నా జైల్ అన్నా ఒకటే, ఒకే అన్నిసార్లు ఇన్ జైల్ అనకుండా ఇన్ ప్రిజన్ అని అన్నమాట. ఈ ఖైదుగా చేయబడినప్పుడు ఆయన పుస్తకాలు కూడా వాళ్ళు ఏం చేశారంటే తర్వాత కాలంలో ప్రొవైడ్ చేశారు. అప్పుడు వార్ అండ్ పీస్, గ్రేప్స్ ఆఫ్ రాత్ అనే పుస్తకాలను ఆయన చదవడం జరిగింది. ఆ తర్వాత జైలు నుంచి విడుదల అయిన తర్వాత ఆయన ఏం చేశారు, చివరికి ఆయన్ని జైలు నుంచి విడుదల చేశారు. ఎందుకంటే ఇంకా ఎక్కువ కాలం అనవసరంగా రాద్ధాంతం చేసుకోవడం, ఎందుకంటే 27 ఏళ్ళు మొత్తంగా 27 ఏళ్ళు ఒక వ్యక్తిని జైల్లో ఉంచడం అంటే సామాన్యమైన విషయం కాదు. అండ్ ప్రపంచ దేశాలన్నీ కూడా నివ్వెరపోతున్నాయి, సమాజం మారిపోతుంది, అనేక దేశాలు స్వాతంత్రం పొందే బ్రిటిష్ వారి నుండి. వెన్ నెల్సన్ మండేలా వాజ్ రిలీజ్డ్, నెల్సన్ మండేలా గారు రిలీజ్ అయినప్పుడు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్ దేర్ టు రిసీవ్ హిమ్. వేల మంది ఆయన్ని కలవడానికి, ఆయన్ని రిలీజ్ అవుతుంటే చూడడానికి వచ్చారు. యాక్చువల్గా నెల్సన్ మండేలా గారు దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ది దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ వైట్స్ మిస్టర్ డి క్లార్క్ బ్రాట్ హిమ్ అవుట్ ఆఫ్ ద ప్రిజన్. ఎవరు తీసుకొచ్చారంటే అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు, 14% ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ప్రెసిడెంట్. అంటే మొత్తానికి బ్లాక్స్ కూడా వైట్ వ్యక్తి ప్రెసిడెంట్గా ఉండాలా, అన్ని వాళ్లే ఉండాలి, 14 మందే అనుభవించాలి మొత్తం ఏదైనా సౌకర్యాలు కానీ అధికారం కానీ, అలాంటి పరిస్థితి ఉండేది. అయితే మంచి మనసు చేసుకొని పెద్ద మనసు చేసుకొని మిస్టర్ డి క్లర్క్ ఏం చేశాడంటే మండేలా గారిని బయటికి తేవడం జరిగింది. హీ డిడ్ నాట్ విష్ టు బికమ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. అయితే ఆయన మిస్టర్ డి క్లర్క్ ఏం చేశాడంటే అధికార మార్పిడి అని చేయాలనేది ఆయన ఉద్దేశం. అంటే తాను దిగిపోయి ఇక నుంచి ఎక్కువ మంది ఉన్న 86% ఉన్న ఆఫ్రికన్లకే ఆ అధికారాన్ని కూడా ఇవ్వాలని చూశాడు. అయితే అది తీసుకొచ్చేసి ఎవరి చేతిలో పెట్టాడంటే నెల్సన్ మండేలా గారినే ఉండాలని కోరాడు. బట్ కానీ ఏం జరిగిందంటే యాక్చువల్గా నెల్సన్ మండేలా గారికి కన్నా కూడా ఒక సీనియర్ వ్యక్తి ఉన్నారు, ఆయనే ఆలివర్ తంబో. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, రాయడానికి ప్రయత్నించండి. ఆలివర్ తంబో డైడ్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్. అయితే ఈయన రిలీజ్ అయ్యే టయానికి కొంచెం ముందుగానో ఈ ఆలివర్ తాంబో అనే సీనియర్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన తర్వాత యంగ్ పీపుల్ని తీసుకొద్దామని కూడా భావించారు మండేలా గారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎవరినైనా ఒక మంచి బాధ్యత కలిగిన వ్యక్తి చేతుల్లోనే ముందు ఈ ప్రెసిడెంట్ పదవి అనేది ఉండాలి అనేసి కోరుకోవడం వల్ల అందరూ ఆయన సో నెక్స్ట్ టు హిమ్ ద ఫేమస్ పర్సన్ వాజ్ నెల్సన్. ఆయన తర్వాత అలివర్ తంబో తర్వాత ఎవరైనా ఫేమస్ పర్సన్ ఉన్నారంటే ఆయన నెల్సన్ మండేలా గారే. కాబట్టి సో హీ వాజ్ ఫోర్స్ టు బికమ్ ద ప్రెసిడెంట్. ఆయన్ని ప్రెసిడెంట్ చేశారనమాట.
ఇక తర్వాత మండేలా డిడ్ నాట్ వాంట్ టు టేక్ రివెంజ్ ఆన్ వైట్స్. ఇప్పుడు అధికార పదవి చేపట్టారు, అధికారం ఆయన చేతుల్లో ఉంది, పోలీసులు ఆయన చేతిలో ఉన్నారు, ప్రతి ఒక్కటి మిలిటరీ ఆయన చేతుల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు, నేను ఇష్టం వచ్చింది చేయొచ్చు అనుకోవచ్చు, కానీ ఆయన రివెంజ్ అనేది తీసుకోవాలని మాత్రం ఏమాత్రం అనుకోవాలా. పగా ప్రతీకారాలు, 26 ఏళ్ళు నన్ను జైల్లో పెడతారా, దరిదాపులుగా 26 సంవత్సరాల కొంత టైం అనమాట, నెలలు, నన్ను ఇన్ని సంవత్సరాలు నన్ను జైల్లో పెట్టారు కాబట్టి మీ మీద ప్రతీకారం తీర్చుకుంటానని ఆయన ఏం అనుకోవాలా. దే డిడ్ ది జాబ్స్ యాజ్ పర్ ద గివెన్ ఆర్డర్స్, వాళ్ళకి ఏవైతే ఆర్డర్స్ ఇచ్చారో దాని ప్రకారమే మమ్మల్ని హింసించారు. వాళ్ళ తప్పు కూడా, మమ్మల్ని హింసించిన వాళ్ళ తప్పు కూడా లేదు, పైనుంచి వచ్చిన ఆర్డర్స్. ఈ డిడ్ నాట్ వాంట్ టు డిస్ట్రాయ్ నేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ రివెంజ్. ఇప్పుడు పగ ప్రతీకారాలతో జాతిని, ఒక జాతినే నాశనం చేయాలన్న ఆశ అయితే నాకు లేదు. ఏదైతే జరిగిపోయిందో జరిగిపోయింది. ఇప్పుడు నేను పగ ప్రతీకారాలతో కూర్చున్నానంటే ఇట్ మైట్ కాజ్ లాట్ ఆఫ్ బ్లడ్ షెడ్, రక్తం, ఎంతోమంది రక్తాన్ని చిందించాల్సి ఉంటుంది ఆఫ్రికాలో. ఈ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ బిల్డింగ్ ద నేషన్, తాను ఏదైతే సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడో దానిని పునర్నిర్మించాలనుకుంటున్నాడు. మీరు చూస్తే సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీం ఉంటుంది, మీరు చూస్తే ఆర్ఎస్ఏ, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ఆర్ఎస్ఏ అని టీం ఉంటుంది, సౌత్ ఆఫ్రికా టీం, అందరూ వైట్సే ఉంటారు. క్రికెట్ ఆడేవాళ్ళు ఇప్పటికి కూడా అందరూ వైట్లే, ఎవరో ఒక్కళ్ళు మాత్రమే బ్లాక్ ఉంటారు. కానీ అక్కడ మీరు దేశానికి వెళ్తే అందరు ఉండేది నల్లోళ్ళే, అందరు బ్లాక్ పీపులే. కానీ ఇండియా ఆడుతుంది కదా క్రికెట్, అట్లానే సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీం చూస్తే అందరూ వైట్సే ఉంటారు. అంటే ఏం లేదు, అధికారం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. ప్రతిదీ అధికారం అనుభవించాలన్నా, ఆస్తులు అనుభవించాలన్నా కేవలం ఈ 14 మందే, అంటే 100కి 14 మంది, 14% వీళ్ళు అనుభవించే వాళ్ళు అన్నమాట. దానికి వ్యతిరేకంగా 1960స్కి ముందే మండేలా గారు పోరాడడం జరిగింది. అయితే భారతదేశం లాంటి దేశాలు 1947 తర్వాత స్వాతంత్రం పొంది, బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఆ తర్వాత ఈ తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించిన దేశాలు కానివ్వండి, అట్లా స్వాతంత్రం పొంది ఉన్నాయి, బ్రిటిష్ వారి నుంచి విముక్తి అయి ఉన్నాయి. అవన్నీ కూడా ముక్త కంఠంతో గట్టిగా చెప్పడం జరిగిందనమాట, మండేలా గారికి ఏమైనా అయితే బాగోదని. దాంతో ఏం జరిగింది, వెనక్కి తగ్గడం జరిగింది. 1962 నుంచి ఆయన్ని జైల్లో ఉంచారు, దరిదాపులుగా 26 ఏళ్ల కొన్ని నెలల పాటు ఆయన్ని జైల్లో ఉంచారు. చివరికి డిక్లర్క్ అనే సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ వైట్ అయినప్పటికీ కూడా పెద్ద మనసు చేసుకొని అధికారాన్ని ఆయన బదలాయింపు చేశారు. ఇదండి నెల్సన్ మండేలా గారి గురించి నోట్స్ కూడా ఇదే, అండ్ దీన్ని చక్కగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు.